హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మీకు బియ్యపిండితోటి కేక్ని ఏ విధంగా తయారు చేయాలో చూపించబోతున్నాను మైదా అన్హెల్దీ కాబట్టి ఈ బియ్య పిండితోనే మనం చాలా ప్లఫీగా టేస్టీగా ఉండే కేక్ని తయారు చేసుకోవచ్చు సో మనం మామూలుగా గోధుమ పిండితో చేస్తూ ఉంటాం కదా అలాగే ఈ బియ్యపిండితో కూడా కేక్ చేసుకోవచ్చు చూడండి ఎంత ప్లఫీగా వచ్చిందో ఇందులో మనం ఎగ్ యూస్ చేయట్లేదు సో ఈ కేక్ని ఇప్పుడు ఏ విధంగా తయారు చేయాలో చూద్దాము ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులోకి అరకప్పు పెరుగు వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి పావు కప్పు నూనె వేసుకోండి అలాగే త్రీ బై ఫోర్త్ కప్పు షుగర్ పౌడర్ని వేసుకోవాలి మీకు స్వీట్నెస్ కొంచెం ఎక్కువ కావాలి అంటే వన్ కప్ షుగర్ పౌడర్ని కూడా తీసుకోవచ్చు ఒకవేళ మీ దగ్గర పెరుగు లేకపోతే కొంచెం గోరువెచ్చటి పాలల్లో నిమ్మరసం వేసుకునైనా కూడా యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక విస్కర్తోని దీన్ని బాగా కలుపుకోండి ఇప్పుడు ఒక చల్లడి పెట్టుకొని ఇందులోకి త్రీ బై ఫోర్త్ కప్పు బియ్య పిండి వేసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని కూడా వేసుకోవాలి ఇక నేను వంట సోడా వేయట్లేదు ఒకవేళ మీ దగ్గర ఉంటే అర టీ స్పూన్ దాకా వేసుకోండి ఇప్పుడు ఇందులోకి అరకప్పు బొంబాయి రవ్వ సూజీ అంటాం కదా ఉప్మా రవ్వ దాన్ని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత దీన్నంతా బాగా కలుపుకోండి సో చాలామంది అడుగుతున్నారు బేకింగ్ పౌడర్ వేసినా కూడా కేక్ సరిగ్గా పొంగట్లేదు అని కేక్ బ్యాటర్ని ఎప్పుడైనా సరే కలుపుకునేటప్పుడు ఒకే డైరెక్షన్లో రౌండ్గా కానీ కలుపుకోవాలి లేకపోతే కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కానీ కలుపుకోవాలి సో ఇప్పుడు ఇందులోకి అరకప్పు పాలని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కానీ లేకపోతే రౌండ్గా కానీ ఇలా కలుపుకోవాలన్నమాట ఈ పాలు పచ్చి పాలైనా పర్వాలేదు కాచి చల్లాల్సిన కూడా పర్వాలేదు మీకు ఒకవేళ ఈ విధంగా విస్కర్తో మిక్స్ చేసుకోవడం కష్టంగా అనిపిస్తే మిక్సీ జార్లో ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని బ్లెండ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట అలా అయినా కూడా చేసుకోవచ్చు ఈ విధంగా పాలు ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలేకుండా బాగా కలుపుకోవాలి నెక్స్ట్ ఇందులోకి రెండు నుంచి మూడు చుక్కల వెనిలా ఎసెన్స్ని వేసుకోవాలి ఎసెన్స్ మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే యాలకుల పొడైనా కూడా వేసుకోవచ్చు ఈ విధంగా ఎసెన్స్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి మనం కేక్ బ్యాటర్ని కలుపుకున్న వెంటనే బేకింగ్కి పెట్టేసేయాలి ఎక్కువసేపు ఉంచినట్లయితే అందులో వేసిన బేకింగ్ పౌడర్ వేస్ట్ అయిపోతుంది కేక్ సరిగ్గా పొంగదు ఇప్పుడు ఒక కేక్ టిన్ తీసుకొని దీనికి అడుగు భాగంలో అలాగే చుట్టూరు అంతా కూడా ఆయిల్ అప్లై చేయండి నెక్స్ట్ కొద్దిగా పొడిపిండితో ఈ గిన్నె చుట్టూ కూడా ఈ విధంగా డస్ట్ చేసుకోవాలి తయారు చేసుకున్న కేక్ బ్యాటర్ని ఈ గిన్నెలోకి వేసేసుకోవాలి సో ఇప్పుడు గార్నిషింగ్ కోసం నేను కొద్దిగా టూటీ ఫ్రూటీని పొడిపిండిలో ఈ విధంగా కోట్ చేసుకొని వేసుకుంటున్నాను దీనివల్ల మనం ఈ టూటీ ఫ్రూటీ బేకింగ్ అయ్యేటప్పుడు లోపలికి వెళ్లకుండా ఉంటాయి ఉంటాయన్నమాట ఇలా కోట్ చేసుకొని వేయడం వల్ల మీరు కావాలంటే టూటీ ఫ్రూటీ ప్లేస్లో డ్రై ఫ్రూట్స్ ముక్కలు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ కేక్టీని కొద్దిగా డ్యాప్ చేసుకొని బేకింగ్కి పెట్టేయాలి దీనికోసం స్టవ్ పైన ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అడుగు భాగంలో సపోర్ట్ కోసం గిన్నె కానీ లేకపోతే స్టాండ్ కానీ పెట్టి తర్వాత దీనిపైన కేక్ టిని ఉంచాలి ఇప్పుడు మూత పెట్టుకోండి ఈ మూతకి రబ్బర్ కానీ విజిల్ కానీ ఉండకూడదు అనమాట ఈ మూతతోని క్లోజ్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ బేక్ చేసుకోవాలి సో ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాము ఒక టూత్పిక్ తీసుకొని ఈ విధంగా మధ్యలో గుచ్చి చూడండి కొంచెం అంటుకొని వచ్చింది అంటే ఇంకా సేపు బేక్ చేసుకోండి సో చూడండి ఇంకా ఇది బేక్ అవ్వలేదు కాబట్టి మళ్ళీ మూత పెట్టుకొని ఇంకొక మూడు నిమిషాలు బేక్ చేసుకోవాలి సో త్రీ మినిట్స్ తర్వాత మూత తీసి చూద్దాము మళ్ళీ ఒకసారి టూత్పిక్తోని ఈ విధంగా గుచ్చి చూడండి అంటుకోకుండా వచ్చింది అంటే కేక్ బేక్ అయిపోయినట్టు సో చూడండి కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది ఇప్పుడు ఈ కేక్ టిని బయటకు దించేసుకొని కంప్లీట్గా చల్లారనివ్వండి చల్లారిన తర్వాత మాత్రమే దీన్ని డిమోల్డ్ చేసుకోవాలి సో చూడండి కేక్ చల్లారిపోయింది ఇప్పుడు ఒక చాక్ తీసుకొని అంచులని ఈ విధంగా లూజ్ చేయండి ఒక ప్లేట్ పెట్టుకొని దీన్ని రివర్స్ చేయండి పైన కొద్దిగా డ్యాప్ చేసినట్లయితే కేక్ చాలా ఈజీగా వచ్చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ చాలా ఈజీగా వచ్చేసింది మనం బటర్ పేపర్ యూజ్ చేయకున్నా కూడా కేక్ అడుగు భాగంలో ఏమాత్రం మాడిపోలేదు చాలా ఈవెన్గా బేక్ అయిపోయింది మంచి కలర్ వచ్చింది అలాగే చాలా ప్లఫీగా స్పాంజీగా చాలా బాగా వచ్చింది ఇప్పుడు దీన్ని మీకు కట్ చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ లోపల కూడా మనకు ఎంత స్పాంజీగా వచ్చిందో ఎక్కడ కూడా మనకు ఎయిర్ గ్యాప్స్ అనేవి లేవు చాలా బాగా వచ్చింది డెఫినెట్గా మీరు ఈ రైస్ ఫ్లోర్తోని కేక్ని ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో నాతో తప్పకుండా షేర్ చేయండి ఇంకా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని కూడా యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో మళ్ళీ ఇంకొక మంచి రెసిపీతో మేము ముందుంటాను